हाय फ्रेंड्स, वेलकम बैक टू कार्तिक व्लॉग्स। फ्रेंड्स, ఈరోజు వ్లాగ్ ఏందంటే సో నేను ఇక సో ఇట్లా ఎందుకు అనుకుంటున్నా అంటే అందరూ వ్లాగ్ ఇట్నే స్టార్ట్ చేస్తారు, అలా జుట్టు సరిగ్గా ఉందా లేదా అని ఇల్లేనే చూసుకుంటారు అన్నమాట. సో అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఒక సినిమాలు అంటారుగా, కుక్క ఉచ్చబోసే వీడియోలు పెడితే లక్ష వ్యూస్ పోతాయిరా అని. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో లక్ష వ్యూస్ వస్తాయి ఏమంటున్నారా అంటే, ఇప్పుడు కుక్క ఉచ్చబోసే వీడియోలు దిద్దామా? సో అందుకనే ఈరోజు డాగ్ కి స్నానం చేపించే వీడియో వ్లాగ్ దిద్దాం అనుకుంటున్నా. సో చూడండి ఎట్లుంటుందో మా చాకో అంతోని. సో మా డాగ్ పేరు వచ్చేసి చాకో. లెట్స్ గో వాచ్ ద వీడియో. వ్లాగ్ అంటే కొంచెం ఫన్నీ వేలా చూపెట్టాలి కాబట్టి మీకోసం కొన్ని ఇట్లా క్రేజీ క్రేజీగా మాట్లాడడానికి ట్రై చేస్తా. సో పక్కన వేరే వేరే ఒడుతుంటే పట్టించుకోవద్దు, నేను మాట్లాడింది వినాలే. సో ముందుగా స్నానం చే సో వంటల కార్యక్రమం లెక్క చెప్దాం అనుకుంటున్నా. సో ముందుగా 2 బకెట్ల నీళ్ళు తీసుకోవాలి, ఆ తర్వాత షాంపూ తీసుకోవాలి, తర్వాత ఒక బ్రష్ తీసుకోవాలి, తర్వాత ద మెయిన్ ఐటమ్ వచ్చిన వాణ్ణి తీసుకోవాలి. తీసుకొని ముందుగా ఇతన్ని తీసుకొని అడిగి తోలుకోవాలి. సో ఇట్లా పాత ఇనుప సామాన్ ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేద్దామంటే అలాంటివి వస్తాయి అన్నమాట, పాత ఇనుప సామాన్ అని. మీరు అవన్నీ పట్టించుకోకండి, ఇప్పుడు మీకు తినవాడది, ఇంకా దశపై తినబడుతుంది. సో ముందుగా దీన్ని తీసుకొని ఇక్కడ నిలబెట్టి ఫస్ట్ ఇది వాష్రూమ్ పోతుంది. సో చాకో, నువ్వు ఉచ్చగొస్తే లక్ష వ్యూస్ పంపిస్తారంట, ఉచ్చవై పాస్ చాకో పాస్. కుక్క ఉచ్చబోసే వీడియో పెడితే యూట్యూబ్ లో లక్ష వ్యూస్ వస్తాయి. సో చూడండి మా చాకో టాయిలెట్ వస్తుండు, లక్ష వ్యూస్ పంపించాలి మరి. సో మరి స్నానం చేసానికి అంతగా భయపడదు, ఒకసారి 2 సార్లు అంతే. ముందుగా నీళ్ళు తీసుకొని మా చాకో వాని మీద ఇట్లా వేయాలి. చూశారుగా మా చాకోవాడు భయపడాడు, డేర్ అండ్ డాషింగ్, నో ఫియరింగ్. సో ఫ్రెండ్స్, ఇగో షాంపూ అయినాక దీంతో ఇట్లా చేతి చేసుకొని ఆపోజిట్ సైడ్లో ఇట్లా రాసి ఉండాలి. ఫెమిలియన్ కాబట్టి ఎయిర్ లాస్ ఎక్కువ ఉంటుంది. సో డాగ్ని పెంచడం ఈజీ కాదు, ఓన్లీ చూసేటప్పుడే ఈజీ అనిపిస్తుంది, ఇలాంటి పనులు చేసినప్పుడు చాలా కష్టం అనిపిస్తుంది. ఏమంటావు సార్, కరెక్టేనా? కరెక్టే. ఇట్లా దమ్ దమ్ ఉంటుంది అన్ని కథలు, ఏడ పడతాడు అని రాయాలి, లేదంటే మళ్ళీ దీనికి ఇన్ఫెక్షన్స్, పురుగులు గిగులు వస్తాయి. సో మా చాపవాడు ఏమి దమ్ము దమ్ చేయడు, మంచిగా నీట్గా చూసి నిలబడతాడు. చూడండి ఎట్లా అంటే సప్పుడే ఉండదు, నీట్గా చేస్తాడు స్నానం, ఇష్టం స్నానం చేయడం. కొన్ని డాగ్స్ భయపడతాయేమో కానీ ఓన్లీ చోళ మీద నీళ్ళు పోయేది అంతే, మిగతా ఏదన్నా వస్తుంది. సో ఇట్లా షాంపూ పెట్టినాక 10 మినిట్స్ ఎండలో నిలబెట్టాలన్నమాట డాగ్స్. 5 మినిట్స్ తర్వాత నీళ్ళు పోసేయాలి, అది ఏది పడితే అది చేస్తూనే ఉంటాడు. ఇలా షాంపూ కాదు, మీకు ఏమైనా గానే. సో ఇట్లా వాటర్ ఫ్లో మొత్తం క్లీన్ చేసేయాలి. మీరు కూడా డాగు పెంచుకోవాలనుకుంటున్నారా, మీరు కూడా తానం ఎట్లా వేపియాలో నేర్చుకోవాలి ఫస్ట్. సో వానికి దీనికి పెద్ద తేడా ఉండదు, 2 సేమ్ బిహేవియర్, అన్నీ మనమే చూసుకోవాలి. చెవులకి నీళ్ళు పోనియద్దు, చెవులకి నీళ్ళు పోతే కష్టమైపోతుంది టాప్కి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు స్నానం అయిపోయింది చెప్పాలి. ఇప్పుడు ఎండ హెయిర్ డ్రైయర్ లేదు కాబట్టి ఎండకి డ్రై చేయాలి. సో చూసే పది ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటుంది, చూడండి అది ఇప్పుడు ఎట్లా ఆడుకుంటుంది అన్నట్టు. You
ఫ్రెండ్స్ ఇప్పుడు ఇగో చూశారుగా దీనికి సెపరేట్ టవల్ కావాలి మీ ఏదో పాత పట్ట కాదు ఇగో 100 రూపీస్ నాకే రిచ్ లైఫ్ మెయింటైన్ చేస్తుంది మాకు డాగ్ అన్ని సపరేట్ దీనికి షాంపూ బ్రష్ మళ్ళీ ఇంకా పేడి ఇట్లా చేస్తారు అప్పుడప్పుడు సో క్లీన్ చేయాలి ఇప్పుడు డ్రై అయింది కాబట్టి కొంచెం కొంచెం సో మెల్లగా క్లీన్ చేయాలి సపరేట్ కావాలన్నమాట మా చాకోడానికి సో దీని స్టోరీ ఏమైనా కావాలి ఇది అసలు ఇది ఎట్లా వచ్చింది మా దగ్గరికి అనే స్టోరీ కావాలి దీని గురించి ఏమైనా తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి చెప్తా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ బ్లాగ్లో ఇప్పటి నుంచి బ్లాగులు వస్తూనే ఉంటాయి ఇక ఎందుకంటే చాలా మంది బ్లాగ్స్ ఇష్టపడుతుంది కాబట్టి కంటెంట్ వీడియోల కన్నా మా చాకోడానికి స్నానం కంప్లీట్ అవుతాం వచ్చేసింది ఇప్పుడు ఇక మొత్తం స్టాప్ చేసేసి ఇట్లుంటుంది ఒక కథ ఎండకి చెమటల కారంగా ఇట్లా క్లీన్ చేస్తుండాలన్నమాట ఏం లేదు డాగ్ చూసబ్బా బాగుంది సూపర్ బంపర్ అంటారు స్నానం చేయించేది సెంటర్స్ ఉంటాయి అనుకుంటా సిటీలో మన దగ్గర లేవు కాబట్టి మనం క్లీన్ చేస్తున్నాడు సో ఇట్లా అన్నమాట కథ మా మంచిగా నీటి గుసుకుంది ఇందాకి దమ్ దమ్ అవుతుంది ఫ్రెండ్స్ తర్వాత మొత్తం అయిపోయినాక కలిపి పెడతాం క్లోజ్ చేయబ్రో ఫ్రెండ్స్ చూశారు కదా బిఫోర్ ఎట్లుంది ఇప్పుడు క్లీన్ అయిపోయింది సో స్నానం చేయించినాక కూడా జర్రా బండు వాళ్ళు చూస్తారు రే స్నానం చేయించినాక కూడా ఇగో ఇట్లా అనాలి ఆపోజిట్లా కోమ్ చేయాలి ఆపోజిట్లా కోమ్ చేసినాక ఇట్లా కొన్ని ఇయర్స్ ఇట్లా వెళ్ళిపోతాయి అన్నమాట సో ఫెమిలియన్ కాబట్టి ఇయర్స్ వస్తూనే ఉంటాయి రోజుకి చాలా ఇయర్స్ లాస్ అయిపోతుంది ఒక స్మాల్ సజెషన్ ఏంటంటే మీరు స్నానం చేయించేటప్పుడు హాట్ వాటర్తో డాగ్కి స్నానం చేయొద్దు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అది అండ్ ఏం ప్రొఫెషన్ కాదు నాకైతే కొంచెం తెలుసు కాబట్టి చెప్తున్నా హాట్ వాటర్తోనైతే డాగ్కి స్నానం చేయకండి కూల్ వాటర్తోనే చెప్పేయండి హాట్ వాటర్తో చేపిస్తే ఎయిర్ లాస్ అవుతుంది అదొక్కటే తెలుసు నాకు నేను ఇంకా పెద్ద సజెషన్ ఇవ్వాలే దీనిది ఫుడ్ గిట్ ఎట్లుంటుందో కింద కామెంట్ చేస్తే మళ్ళీ ఇంకో వీడియో మీకు చేస్తా సో ఈరోజుకి బ్లాగ్ ఇంతే థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్ మీ విలువైన సమయాన్ని మా ఛానల్ కేటాయించినందుకు ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్.